పలిజ కాపు తెలగ వంటరి ఈ సమూహాలన్నీ ఏం మాట్లాడతారు మాకింత సంఖ్యాబలం ఉంది మాకు అధికారం రావట్లేదని మీరేం చేశారు అధికారం కోసం మీరేం చేశారు చెప్పండి రంగా గారు బతికున్నప్పుడేమో రంగా గారు బతుకున్నప్పుడేమో ఆయన తిరుగుతున్నప్పుడేమో కృష్ణ తీరం నిండిపోయిందండి 10 లక్షల మంది వచ్చారండి అని చెప్పేవాళ్ళు కానీ ఆయన చనిపోతున్నప్పుడు నన్ను స్టేట్ చంపేస్తుందని ఒక మాట అన్నారు నిన్న. అంటే మీరేం చేసి ఉండాలి? గ్రామానికి 10 మంది లేని పక్కన ఎందుకు లేదు? ఎందుకు నిలబడలేదా మీరందరూ? ఎందుకు నిలబడలా మీరు? అంటే ఆయన మరణానికి మీరు కూడా బాధ్యత తీసుకోండి. మీ తప్పు అది, మీరు చేసింది. అలాగే పంచికొట్టు సన్నాసి అని ఒక ఫ్రేజ్ ఏం బాలేదా? బంతి కొట్టు సన్నాసి. ఈ బంతి కొట్టు సన్నాసి అనే మూడు కాపులు వీళ్ళందరూ ఏదో నాకు బొడ్డు కోసి పేరు పెట్టినట్టుగా, ఆ నేను మీ కులం అయితే ఏంటి, మేము మేము కాపులా డాష్లు అండి అంటాడు. నాలుగు కోస్త కులాన్ని కించపరిచామంటే నేను గుర్తుపెట్టుకో. రే సన్నాసి, నువ్వు ఊడిగం చేయాలంటారా? ఆ బూతులు తిట్టే పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఒత్తుకోపో. నన్ను ఈ గొడవల్లో లాగితే నారిక చీరేస్తాను సన్నాసిగా. బంతి చామంతి పూబంతి ఏమంటుందంటే మా సోదరుడు అంటాడు. సోదరు సోదరుడు ఎవడరా నీ సోదరుడు? అడుగులకి మా వాళ్ళకి అడుగు మడుగులు వస్తే నువ్వు ఏం, నేను నీకు సోదరుడేను. మూసుకొని నీ పన్ను చేసుకో, నా నోరు నా పేరు ఎత్తడు, మర్యాద ఉన్నాను. అలాగే కొట్టు అంటారు మన బోలిశెట్టి గారి నియోజకవర్గం పెద్ద మనిషి తాడేపల్లి గారు కొట్టు. ఏమయ్యా కొట్టు, నువ్వు కొట్లో కూర్చో, హుందాగా తెల్లబట్టలు వేసుకొని. అతను నాకు సోదర, రాజకీయం తెలియదండి. నీకు రాజకీయం నేను చూపిస్తాను కదా, నీకు మీరు ఎవరు చేయలేకపోయారు కదా రాజకీయం, నేను చేసి చూపిస్తాను మీకు. నేను నాతోటి పిచ్చ పిచ్చ వాగులు వాక్కండి, ముఖ్యంగా వైసీపీలో ఉన్న విధవ వాగుళ్ళు వాగే కాపు ఎమ్మెల్యేలు అందరికీ చెప్తున్నా, పనికి మాలిన వాగుళ్ళు వాగే వైసీపీలో ఉన్న కాపు ఎమ్మెల్యేలందరికీ నేను బాబు స్వయంగా చెప్తున్నా వినండి బాగా. మీరు మీ నాయకుడికి అడుగులకి మడుగులు ఎత్తితే నాకు సమస్య లేదు, కానీ కులాన్ని తగ్గించకండి సన్నాసులారు. మీరు తగ్గితే తగ్గండి, కులం మీ వెంట లేదురా సన్నాసులారా, గుర్తుపెట్టుకు. ఈ వైసీపీ ఎమ్మెల్యేలకి అందరికీ, ఈ కాపు ఎమ్మెల్యేలకి ముఖ్యంగా, అరే బాబు మీరు గాజుల లక్ష్మీ నరసు చెట్టి చెట్టి అని గాజుల వీర గాజుల బలిచిన నాయకుడి కచ్చదమంటారు, మీకు అర్థమవుద్ది మీ కాపులు గొప్పతనం ఏంటో మీకు అర్థమవుతుంది. వక్కులాభరణం రామకృష్ణ గారు కొంపల్లి సుందర గారు రాసిన పుస్తకం బాబు, వీన్ని చూసి చదివేడ్చి అప్పుడు మాట్లాడను. అలాగే జ్యోతిరావు పులే గారిది గులాంగిరి చదవండి బాబు. మీరు గులాంగిరి చేసి కులాన్ని ఎందుకు రా గులాంగిరి చేయిస్తారు అందరూ. అరే వైసీపీ సన్నాసులారు, ఒకసారి ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర చదవండి, మీకు తెలుసు కొద్ది జ్ఞానం వస్తుందిరా మీ అందరికీ. మాట్లాడితే రాయలసీమ వెనకబాటుతనం అంటారు, ఎవట్రా వెనకబాటుతనం చేస్తుంది?
ముఖ్యమంత్రి అందరూ రాయలసీమ వాళ్ళే కదరా వస్తామని మీరేం పీకారు మీరు రాయలసీమ వెనకబాటుతనానికి కారణం మీరే కదా ఒక క్రిమినల్ యాక్టివిటీ చేసి రాష్ట్రంలో బాధ్యులుగా బాధ్యతలు మంత్రులుగా బాధ్యతలు వహిస్తున్నటువంటి వ్యక్తుల మీద దాడికి ప్రయత్నం చేసినటువంటి మహిళా మంత్రుల మీద అసభ్య పదజాలంతో దూషించి భయభ్రాంతులకు గురి చేసినటువంటి వ్యక్తుల్ని అభినందిస్తూ అలాగే వాళ్ళకి అండగా నిలబడినటువంటి వారి నాయకుడికి అభినందనలు తీస్తూ తీర్మానం అంట ఇది గొప్ప రాజకీయ పార్టీ గొప్ప తీర్మానాలు ఇది వీళ్ళ రాజకీయ తంతు అయితే ఆయన మాట్లాడతాడు ఆయన ఎవరంటే 6 సంవత్సరాల పాటు హై సెక్యూరిటీ జోన్ లో ఆయన రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి 6 సంవత్సరాల పాటు ఆ హై సెక్యూరిటీ లో రాజకీయాలు జరిపిన వ్యక్తి ఆయన మాట్లాడతాడు సెక్షన్ 30 అని ఉందని మాకు తెలియదు మాకు చెప్పలేదు అంటాడు సెక్షన్ 30 అనేది ఎవరికి చెప్పాల్సిన పని లేదు అనేది కూడా తెలియకపోవడం ఢిల్లీ నుంచి ఎప్పటికప్పుడు సీక్రెట్ సమాచారాన్ని అందుకోగలిగినటువంటి హై సెక్యూరిటీ ఆరేళ్ళు ఉన్నటువంటి పెద్దలకు పెద్దలు తెలుసుకోవాల్సింది ఏంటంటే సెక్షన్ 30 ఉన్నా కూడా పోలీసులు మీకు పర్మిషన్ ఇచ్చారు అలాగే జాయింట్ యాక్షన్ కమిటీ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది మీ రాజకీయ కార్యక్రమం చేసుకుంటాకి మీకు అలాగే విశాఖపట్నానికి రాజధాని వచ్చే ప్రయత్నాన్ని ఎవరైనా అడ్డుకుంటుంటే గనక మేము ప్రతిఘటిస్తాము మా ప్రాంతం యొక్క అభివృద్ధికి ఎవరైనా అడ్డంకులు ఏర్పాటు చేస్తే మేము పోరాటం చేస్తామని చెప్పని ఒక సభ పెట్టుకుంటాకి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటై వాళ్ళు కూడా అర్జీ పెట్టుకుంటే పోలీసులకు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు మీకు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు రాజకీయ కార్యకలాపాల కోసం లేకపోతే ఒక ఉద్యమం కోసం దాన్ని ఏం చేశారు మీరు మీరు 7వ తారీఖు టికెట్లు బుక్ చేసుకుంటే మరి దాన్ని 10వ తారీఖు దాటిన తర్వాత ఎందుకు ప్రకటించారు జాయింట్ యాక్షన్ కమిటీ విశాఖపట్నంలో మేము ఒక సదస్సు ఏర్పాటు చేసుకుంటాం ఒక ప్రదర్శన ఏర్పాటు చేసుకుంటాం అని చెప్పిన తర్వాత పోలీస్ పర్మిషన్కి ఎందుకు వెళ్ళారు సహజంగా ఎవరైనా పోలీస్ పర్మిషన్ వచ్చిన తర్వాత టికెట్లు బుక్ చేసుకుంటారు కదా ఎందుకని అంటే ఢిల్లీ నుంచి మనకి అక్కడ జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఏదో ఆలోచన చేస్తున్నారు లేదా వాళ్ళు ఒక ప్రదర్శన పెట్టుకోబోతున్నారు అని చెప్పని సమాచారం రావటం వల్ల గబగబా 7వ తారీఖు టికెట్లు బుక్ చేశారా ఎందుకు ఆయన మాట్లాడతాడు 6 ఏళ్ళు హై సెక్యూరిటీ జోన్లో ఉన్నటువంటి ఆయన ఏమంటారంటే ఒక ఐపీఎస్ అధికారి కారెక్కాడు అంటున్నారు కారెక్కాడా కారు ఫుట్బోర్డ్ మీద ఎక్కారా మరి టాప్ ఎక్కిన వాటి గురించి లేచి మాట్లాడాలంటే ఎక్కడ ఎక్కుతారు ఫుట్బోర్డ్ మీద ఎక్కుతారు ఫుట్బోర్డ్ మీద ఎక్కేమండి 4:30 గంటలైంది ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి మనం విశాఖపట్నంలో జనమందరూ అల్లాడుతున్నారు ట్రాఫిక్ జామ్ అయింది పోనీ ఇదేమన్నా మీరు ముందే ఊరేగింపుకు పర్మిషన్ తీసుకుంటే ఈ రూట్ అంతా కూడా డైవర్షన్ చేసుకునే పరిస్థితి ఉండేది కాబట్టి జనం విశాఖపట్నం జనం అల్లాడుతున్నారు కాబట్టి మీరు తొందరగా దిగు ఆ హోటల్కి వెళ్ళమని చెప్తే కారు ఆపేస్తాం ఎన్ని రచ్చగొట్టే మాటలు అంటే జనాలకు ఇంజెక్షన్లు చేయటానికి సానుభూతి కోరుకుంటాకి ఇన్ని అసత్యాలు చెప్పాల్సినటువంటి అంటే గతంలోలాగా మీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి చెప్పిన అబద్ధం చెప్పకుండా నిన్న చెప్పిన మాట ఈరోజు మర్చిపోయి
ఈరోజు చెప్పిన దాన్ని రేపు ఇంకొకటి చెప్పి ఇట్లా అలవాటే ఇవాళ ఏదో రకంగా ప్రజల్లో సానుభూతి పొందాలనేటువంటి ఏకైక తీర్మానం ఇంత అసత్యాలు ఎన్ని వంద ఏదో ఎనకడకో సామెత ఉంది వంద అబద్ధాలు చెప్పైనా సరే ఒక పెళ్లి చేయమని చెప్పానంటారు అట్లాగే ఎన్ని అబద్ధాలు చెప్పైనా జనాల సానుభూతి కావాలి జనాల్ని రచ్చగొట్టాలి మీకేదో అన్యాయం జరిగిపోయింది మీకు గాని ఎవడని చెప్పండి 4:30 గంటల పాటు ముందుస్తు అనుమతి లేకుండా పోలీసు ట్రాఫిక్ డైవర్షన్ చేసుకుంటాక అవకాశం లేకుండా జనం రోడ్ల మీద పడి ఇరుక్కుపోయి ఏడుస్తుంటే ఎంత నరకయాతన ఉంటది దానికోసం ముందుకు వెళ్ళమని చెప్తే తెల్లారి పొద్దున్నే పోలీసులు వెళ్ళి ఏమండి మీరు సభ జరుపుకోండి వెళ్ళి అని చెప్తే మా వాళ్ళని రాత్రి తీసుకెళ్లిపోయారు వాళ్ళని ఇడిచిపెట్టే వరకు నేను సభ జరపను నేను పోలీస్ స్టేషన్‌కి వచ్చి ధర్నా చేస్తా అని చెప్పింది ఎవరు నేను సభ జరపను పోలీస్ స్టేషన్‌కి వచ్చి ధర్నా నువ్వు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ధర్నా చేస్తే గనక అట్లా కుదరదండి బయటికి మీరు సభకి వెళ్తా అంటే రండి తీసుకెళ్తాం అని చెప్పారు రాజకీయ సభకి వెళ్ళకుండా రచ్చకొట్టే దాని కార్యక్రమాలు చేస్తానంటే పోలీస్ ఎందుకు ఊరుకుంటారు అందుకే చెప్పారు అయ్యా నువ్వు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ధర్నా చేద్దాం అంటే గనక సెక్షన్ 30 ఉంది ఇట్లాంటి చేయటానికి లేదు అయితే మీ సభకి వెళ్ళు సభ జరుపుకోకపోతే గనక వచ్చిన దారిని వెళ్ళండి అని చెప్పి చెప్పారు అక్కడి నుంచి ఇక్కడ రామ మొదలు మొత్తం ఎవరైరే అంటే మామూలుగా అసలు వాహిని వారి పెద్ద మనుషులందరూ దిగిపోయారు చంద్రబాబుకి ఎప్పుడు కష్టాలు వస్తే చంద్రబాబు పిలుపు కోసం క్యాక్ కోసం రెడీగా ఉండేటువంటి పెద్దలందరూ కూడా దిగిపోయారు ఏంటి అంటే పరామర్శలు అంటే దేనికి పరామర్శ ఎవరికి పరామర్శ మంత్రులను కొట్టిచ్చారని చెప్పిన పరామర్శ దేనికి పరామర్శ